అండ్ నేను ఒక ప్యారలల్ చూసాను అన్నమాట యాక్చువల్లీ ఉరుములు నీము వాళ్ళకి వింటుంటే, ఇట్ ఇస్ అంటే రెండు ఉన్నాయి కదా, ఒకటి ఆమె డాన్సర్ ఆమెని మళ్ళీ లేచి డాన్స్ చేయాలి అనేది థీమ్ పార్ట్ థీమ్, బట్ ఆల్సో ఇట్ ఇస్ లైక్ ఎవ్రీ వన్ ఇన్ అ ఫ్యామిలీ, అంటే ఈ ఫ్యామిలీలో ఉన్న అందరూ పిల్ల ఒక చిన్న పిల్లాడైనా పిల్ల అయినా పుడితే ఇట్ ఇస్ అది ఆ పిల్ల పిల్లాడికి పాడే పాటలాగా అనిపించింది నాకు వాళ్ళు వింటుంటే. ఎందుకంటే లెట్స్ సే అందరు వెంటనే నడవరు కదా చిన్నపిల్లలు, లైక్ ఒక 8 1 8 మంత్స్ కు 9 మంత్స్ కు నడుస్తారు కదా. సో నడిచేటప్పుడు ఉరుములు నిమ్మువలై మెరుపులు నీ నవ్వులై తొలక్కరి మేఘానివే రాలివేని, అంతే కదా. లైక్ ఫస్ట్ అడిగి వేస్తున్నావు అన్నప్పుడు ఈ లైన్స్ బ్యూటిఫుల్ గా సెట్ అవుతాయి కదా. అండ్ తర్వాత పరుగులు నీ గానమై, అండ్ విత్ ఏజ్ పరిగెడుతూనే ఉంటారు కదా చిన్నపిల్లలు, ఆగరు మనం చెప్పిన ఆగరు. ఇట్ ఇస్ ఆల్సో లైక్ లాట్ ఆఫ్ ఇట్ ఇస్ ఇన్ మై హెడ్ ఓన్లీ, బట్ పరుగులు నీగానమై తరగలు నీతాళమై చిలిపిగా చిందాడవే కిన్నెరసాని. ఇట్స్ సో బ్యూటిఫుల్ ఇన్ దట్ కాంటెక్స్ట్. అంటే అదే ఇంటర్ప్రిటేషన్ కెన్ బి ఇన్ ఎనీ వే కదా. అంటే వన్స్ ఇట్ ఇస్ కాలానికే గాలాడక ఆగాలి నువ్వే ఆడేవేళ, అది చూడక మనసాగక ఆడాలి నీతో నింగినేల. చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, ఐ మీన్ ఇట్ ఫిట్స్ సో బ్యూటిఫుల్లీ బ్యూటిఫుల్ అసలు. అండ్ ఇంకో చరణంలో కూడా మా గుండెనే శృతి చెయ్యవా నీ వీణల, ఈ గాలిలో నీ నీ గేలితో, అంట గేలితో అంటే నాకు తెలియదు, బట్ నీ గేలితో రాగాలు ఎన్నో రేగాయి వేళ. సో నాకేం ఈ లైన్ విన్నప్పుడు నాకేం గుర్తొచ్చిందంటే మా గుండెనే శృతి చెయ్యవా అంటే జనరల్లీ చిన్నపిల్లల్ని మొత్తం ఇట్లా ఇట్లా చెస్ట్ మీద పడుకోబెట్టుకుంటారు కదా ఆడించడం, నేను అట్లా రిలేట్ చేసుకున్నాను అనమాట. బట్ యా ఫస్ట్ పల్లవి అయితే చాలా బ్యూటిఫుల్ గా సింక్ అవుతుంది, లైక్ చిన్నపిల్లాడు చిన్నప్పుడు లేచి నడుస్తున్నప్పుడు లైక్ గోయింగ్ త్రూ వాట్ ఆర్ ది ఎమోషన్స్, మనం ఏదైతే ఎమోషన్స్ ఫీల్ అవుతామో అంటే దాంట్లో కూడా అంతే కదా. మళ్ళీ షీస్ అగైన్ స్టార్టింగ్ బ్యాక్ ఫ్రమ్ వాకింగ్ టు డాన్సింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా నార్మల్ లైఫ్ వస్తుంది. సో యా ఈ రెండు సిచ్యువేషన్స్ లో యా ఇట్ ఇస్ షార్ట్ ఆఫ్ అంటే చిన్నపిల్లలకి పాడే పాట కూడా ఇది.